హాయ్, వెల్కమ్ టు వనిడియా తెలుగు. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు, లంబాడీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారిగా బొగ్గుమంది. శుక్రవారం ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. నార్నూర్ మండలం బేతాల్గూడలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కుమ్రం బి విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో ఆదివాసీలు శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో బేతాల్గూడకు చేరుకుని కుమ్రం భీం విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తర్వాత ఉట్నూరు సమీపంలోని హస్నాపూర్ గ్రామంలో ర్యాలీ చేపట్టారు. వీరికి పోటీగా లంబాడీలు ప్రదర్శన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగాయి. ఇదే సమయంలో ఉట్నూరు క్రాస్ రోడ్డు వద్ద ఆదివాసీల జెండాలు తీసేయడంతో టెన్షన్ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఒక వాహనం దూసుకెళ్లడంతో హస్నాపూర్ గ్రామవాసులు రాథోడ్ జితేందర్ షేక్ ఫరూక్ మరణించగా జి జ్ఞానేశ్వర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ర్యాలీ నిర్వహిస్తున్న ఆదివాసీ యువకులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు లంబాడీలకు చెందిన 10 ద్విచక్ర వాహనాలు, మూడిళ్లు, ఒక కారు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆసుపత్రిని ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవల సెగ శుక్రవారం రాత్రికల్లా మారుమూల గ్రామాలకు పాకింది. సిర్పూర్ మండల కేంద్రంలో లంబాడీల రామారావు మహారాజ్ విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. లంబాడీలకు చెందిన పలు ఇళ్లపై దాడి చేశారు. దీంతో ఏజెన్సీలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఓ గిరిజన తండాకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెస్తుండగానే మరో తండాలో గొడవలు మొదలయ్యాయన్న సమాచారంతో పోలీసు బలగాలు ఉరుకులు పరుగులు తీశారు. కానీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదు. దీంతో ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో 3 రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆదివాసీలు, లంబాడీలు శాంతించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం జిల్లాల పరిధిలో శనివారం బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివాసీలు, లంబాడీల ఘర్షణతో ఆదిలాబాద్ అట్టుడుగుతోంది. దీని ప్రభావం హైదరాబాద్ నగరానికి కూడా తాకింది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర గిరిజన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలపై దాడికి నిరసనగా నినాదాలతో ఆందోళన చేపట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.